తమ పార్టీలకు చెందిన ఓట్లను అధికార వైసీపీ పెద్ద సంఖ్యలో తొలగిస్తోందంటూ విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. మరోవైపు ఓట్లకు సంబంధించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఓటు మన బాధ్యతని, ఓటుతోనే భద్రత అని, ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా అని చంద్రబాబు తెలిపారు. ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి ఓటర్ వెరిఫికేషన్ చేపడతారని తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి సూచించారు. ఓటు లేకపోతే వెంటనే ఓటర్గా మీ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. ఇది జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు. పొయ్యవాకరికి అడుగుతున్నా యాక్షన్ తీసుకున్నావా నేను అడుగుతున్నా, ఏమయ్యావు నువ్వు అని నేను అడుగుతున్నా, నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా నేను అడుగుతున్నా, నీ పిల్లలకు జరిగితే నువ్వు భరిస్తావా నేను అడుగుతున్నా, నీ కుటుంబ సభ్యులకు ఏం జరిగితే నువ్వు స్పందించవా. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇలాంటి వస్తే ఏ భర్త అయినా మీ శీలాన్ని కాపాడాలని ధైర్యం చేస్తాడా? రేపు ఏ తండ్రి అయినా నీ పిల్లని కాపాడుకోవాలని ఆలోచిస్తాడా? ఏ తల్లి అయినా సాహసం చేస్తుందా? ఏంటి నాగరిక ప్రపంచం? ఎందుకు ఈ ప్రపంచం? ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ తగలబెట్టడానికి? అదే చెప్తున్నా, ఒక నాయకుడు సక్రమంగా ఉంటే మన ప్రాణాలకి, మన మానానికి, మన ఆస్తులకి అన్నిటికీ రక్షణ ఉంటుంది. ఒక సైకో ముఖ్యమంత్రి వస్తే రాష్ట్రం తగలబడుతుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే నేను చూస్తున్నాను, 4 ఏళ్లలో మహిళల పైన 52,587 కేసులు. నేను ఎప్పుడు ఇంట్లో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతాయని, ఇంకో పక్కన 22,278 మంది ఆడబిడ్డలు మిస్ అయిపోయారు ఈ రాష్ట్రంలో. ఎక్కడికి పోయారు? నేను చెప్పే లెక్కలు కాదు ఇవన్నీ, కేంద్రం ఇచ్చిన లెక్కలు. దీనికి అందరికీ అత్యాచారాలు 3,372 అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు 41. ముఖ్యమంత్రి ఇంటి ముందర కోకేసే కనపడే తాడేపల్లిలో అత్యాచారం చేస్తే ఇంతవరకు వాళ్ళ పట్టుకునే పరిస్థితి లేనప్పుడు అదే తెలుగుదేశం పార్టీ పిడుగురాళ్లలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది, 22 టాస్క్ ఫోర్సులు వేశాను. ఎక్కడున్నా 24 గంటల్లో ప్రపంచంలో ఎక్కడున్నా గాలించి పట్టకరమ్మన్నా. రెండో రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, ఒక చెట్టు కూరేసుకొని చనిపోయాడు, శను వదిలిపోయింది అనుకున్నా. అది ప్రభుత్వం, అది సమర్థత. ఇది ఇక్కడుండే భయంకరమైన పరిస్థితి. అందుకే ఈ విషయాలు ప్రజల్లో మీరు చెప్పాలి. మోసం చేసి నేను అన్ని కూడా చేసేసానంటాడు మీ అందరు అడుగుతున్న